ఎయిర్పోర్ట్లో 2 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. సో లాంజ్ యాక్సెస్ స్ట్రైట్ అండ్ రైట్ అంట. సో ఇక్కడ చూపించింది ఇటు వెళ్తే లాంజ్ యాక్సెస్. సో ఇక్కడ 22A 22B ఉంది కదా, రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి ఒక గేట్ ముంగటికి నడిచినాక లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఎంక్లమ్ లాంజ్ యాక్సెస్ అని. సో ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ నుంచి మీరు కిందికి వెళ్ళిపోవచ్చు. సో లిఫ్ట్లో కిందికి దిగగానే ఇక్కడ క్యూ ఉంటుంది. సో ఈ క్యూలో వెళ్తే క్రెడిట్ కార్డు చూపిస్తే క్రెడిట్ కార్డు మీద యాక్సెస్ ఉందా లేదా చెక్ చేసి వాళ్ళు చెప్తారు. సో యాక్సెస్ ఉంటే మీరు లోపలికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నా క్రెడిట్ కార్డు ఇచ్చాను. సో ఆ క్రెడిట్ కార్డు పిన్ ఎంటర్ చేయమని నాకు చెప్పింది. సో నా పిన్ ఎంటర్ చేయగానే ఆ లాంజ్ యాక్సెస్ స్లిప్ ఇచ్చింది. సో లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఎట్లయితే లోపలికి అయితే వచ్చేసినాం, మనకి యాక్సెస్ ఉంది కార్డుతో. నేను ఎప్పుడు యూజ్ చేస్తా అనుకున్నా కానీ సో ఫైనల్లీ ఫుల్ మంద జనాలు జనాలు ఉన్నారు. అసలు వీడియో రికార్డ్ చేద్దామంటే నాకు అవ్వనే అవ్వలేదు. ఆ ఫుడ్ ఐటమ్స్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను నేను. ఏమేమి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాను, నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అక్కడ. సో నేను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి నాకు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ వెళ్తే లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రొవైడ్ చేస్తారు మీకు. సో ఆ బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మళ్ళీ తర్వాతకి వెళ్ళి రికార్డ్ చేశాను. సో అక్కడికి వెళ్ళగానే ఇక్కడ ప్లేట్స్ ఉంటాయి, ప్లేట్స్ తీసుకొని కావాల్సిన ఏమన్నా సూప్స్ కానీ మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని చట్నీ అండ్ సలాడ్స్ ఉన్నాయి. సో అటు నుంచి కొంచెం ముంగట్కి వస్తే ఇక్కడ వడ సేమియాతో సమ్ ఉప్మా టైప్ చేశారు అండ్ బాయిల్డ్ ఎగ్ అండ్ చికెన్ ఫింగర్స్. లాస్ట్కి దోశ ఉంది. సో ఏ దోశ అడిగితే అది వేసిస్తారు. కానీ దోశకి యాజ్ యూజువల్ జనాలు ఎక్కువనే ఉన్నారు. సో ఫుడ్ తీసుకొని ముంగట్కి వచ్చి ఒక సీట్ ఆక్యుపై చేసుకొని ఇక్కడ ఫుడ్ తిన్నాను. సో నా ఎగ్జాక్ట్ ఆపోజిట్ మంచి వ్యూ ఉండే. సో ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ మొత్తం కంప్లీట్ చేశాను. సో ఇదే నాకు ఆపోజిట్లో ఉన్న వ్యూ. సో ఫుడ్ మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్. నేను అందుకే మళ్ళీ ఒకసారి వెళ్ళి నాకు నచ్చిన ఐటమ్స్ మళ్ళీ ఒకసారి వేసుకొని వచ్చాను. సో ఈ ఫుడ్ ఐటమ్స్ చాలా నచ్చిన ఉండే. సో నేను అందుకే మళ్ళీ తెచ్చుకున్నాను. సో ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి, అవి కూడా అన్లిమిటెడ్. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను పెప్సీ తీసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు కూడా ఏది తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. సో ఓన్లీ ఫుడ్డే కాదు, మీరు షవర్ చేసుకోవాలంటే షవర్ కూడా చేసుకోవచ్చు. అక్కడ షవర్ యాక్సెస్ కూడా ఉంటుంది. నేను షవర్ ఆల్రెడీ ఇంటి దగ్గర చేసుకొని వచ్చాను కాబట్టి షవర్ ఏం చేసుకోలేదు. అండ్ తొందర ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే షవర్ తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ కూడా కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు, కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయవచ్చు మీ టైం ఎక్కువ ఉంటే. ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఏరోప్లేన్ లోపల ఎలా ఉంటుంది ఆ వీడియో చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ని క్లిక్ చేసి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో HYD నవీన్ వైటీ అని సెర్చ్ చేస్తే నా ఐడి వస్తుంది. సో ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే నేను ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ అప్డేట్స్ అన్నీ అక్కడే వస్తాయి.